రెడ్డిలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ అండ్ ఇప్పుడు మనము మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అలాగే విశ్వనాథ్ కూడా వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు మా గురువు అదే వాళ్ళ విశ్వనాథ్ అదే వాళ్ళిద్దరి సెట్స్ లో ఎక్కువ వాళ్ళ సామాజిక వర్గాన్ని ఉండేటట్టు చూసుకుంటారు అని చెప్పేసి ఒక పుకారు అది పుకారా ఆరోపణ మీరు ఇంకా మొహాట పడుతున్నారు నేను వచ్చిందే ఆయన జీవిక్రమ్ శ్రీనివాస నిన్నగా మొన్న వచ్చాడు నిన్నగా మొన్న వచ్చాడు ఉంది ఎవరి కమ్యూనిటీ వాళ్ళు చూసుకుంటున్నారు ఇప్పుడు అదే పెద్ద క్రైమా కమోళ్ళు కమోళ్ళు యూనిట్లో వాళ్ళే ఉంటారు రామోజీదరావు దగ్గర గేట్ కార్ నుంచి వరకు కమ్మోళ్ళు ఉంటారు అక్కడ వేరే వాడు ఉన్నాడంటే వాడు బెంగాలీ కానీ మలయాళీ కానీ ఒకటి హోటల్లో కాపు రెడ్డి గడిది గుడ్డు ఎవరు ఉంటారు అక్కడ ఓన్లీ కమాస్ ఉంటారు అక్కడ అతనేటి కమ్మ కంపెనీలో అందరూ అంతే ఇప్పుడున్న ప్రొడక్ట్ కంపెనీలు వై వైఆరి బ్లేమింగ్ అన్ని బ్రాహ్మింగ్స్ తప్పలేదు వాళ్ళు డౌన్ ట్రాడర్లో ఉన్నారు వాళ్ళ వాళ్ళకి విద్య ఉంది వాళ్ళందరూ వాళ్ళు పెట్టుకుంటే తప్పేం లేదు నేను ఒకసారి ఫీలింగ్ ఉందని ఎక్కడ అని ఉంటాయి గురువు గారిని ఉంది కాబట్టి అన్నాను నేను నాన్ బ్రేమిన్నే నన్ను పెట్టుకోలేదే నాకు అర్థమైందే ఆ నువ్వు బ్యాక్గ్రౌండ్లో కనిపించవు అని పెట్టుకున్నాడు నవడం అన్నాడు దానికి కూడా సరదాగా కామెడీకి చెప్పాను అంచేత బ్రహ్మత్వం తెలిసిన ప్రతి ఒక్కటి బ్రాహ్మణుడు అది వేరే విషయం జివిక్రమ్ శ్రీనివాస్ అతని కంపెనీలో చిత్తారా కంపెనీలో మీరు చెప్తున్నారా వాళ్ళే పెట్టుకున్నాడు తప్పే తన కన్వీనియంట్గా బాగా భాష రాసి వాళ్ళని తన వాళ్ళే పెట్టుకున్నాడు ఇంక ఎవరు ఎంకరేజ్ చెప్పి ఎవరు చేస్తారు అతన్ని వాళ్ళని ఇక్కడికి అమ్మాస్ వచ్చాయిగా కాపులు వచ్చాయిగా వాళ్ళని ఒకరిని పద్దుల్లాగా చూసి ఇంకెవరు చేస్తారు వాళ్ళు చేస్తారు ప్లస్ ఏమో వాళ్ళంత తీసిపారేసిన ఇది కాదు కదా నో దే హ్యావ్ ఎడ్యుకేషన్ కష్టపడి చదువుకుంటారు అంచేత ఇదిలో అసలు తప్పే లేదు కాంపౌండ్ దగ్గరికి రానివ్వరు అని అంటున్నారు అలాగా మన ఎవరో శాఖర్ కాములు దాని గురించి అతను బతికేదే తెలంగాణలో తెలంగాణ వాళ్ళు రానివాడు అన్న అంటే తప్పదు అన్నాను లేదు మీకు తెలియదు సార్ ఆంధ్రా వాళ్ళే పెట్టుకున్నారు అన్నాడు ఎవడ ఎప్పుడన్నా కలిస్తే అడుగుతాను లేదు అన్న అనమాట తప్పదు అందరు తెలుగు వాళ్ళు అందరూ ఒకటే అని నేను ఫీల్ అవుతాను మరి నాకు ఈ ఈ మధ్యన ఆంధ్ర వాళ్ళే ఎక్కువ చూస్తారు తెలంగాణ భాష సినిమాలు మీకు ఆ విషయం తెలుసా అంటే ప్రజలు కరెక్ట్ అంటే ఇది మాకు చాలా కొత్తగా ఉంటుంది అవి వింట ఆ శ్రీ ఎవరో అమ్మాయి పేరు సాయి పల్లవి తో మాట్లాడించాడు కదా అవన్నీ చాలా 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 లైక్ చేసింది వాళ్ళు ఎవరో మీకంటే అక్కడ ఆంధ్రా వాళ్ళు ఎక్కువ లైక్ చేశారు కదా తత్వం ఉండాలి తప్పితే ఇక్కడ మట్టుకు బ్రాహ్మిన్స్ నాన్ లో వాళ్ళు నాన్ బ్రాహ్మిన్స్ దగ్గర పెద్ద వాళ్ళకి ఇది లేదనుకోండి ఇప్పుడు వాళ్ళ కాంపౌండ్ రానివ్వరు తప్పేటి కరెక్ట్ వాళ్ళు చేసే తప్పేం కాదు యాక్చువల్ గాను కాకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్ళీ బేస్ ఎవరు పవన్ కళ్యాణే అతను కూడా బ్రాహ్మణ్యదాన్ని ఎందుకు రెక్ట్ చేస్తా అంటే మంచి మంచి పుస్తకాలు అతను సహిష్ చేస్తూ ఉంటాడు తప్పేం లేదు విద్యకుంటే అక్కడికి వెళ్ళారు ఇవి పెద్ద ఇదేం పెద్ద విశ్వనాథ్ గారు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శంకరాబారాయణ నలభై సంవత్సరాలు అయ్యింది అనమాట ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఆ సినిమాకి పనిచేయలేదు నేను సాగర్ సంఘం నుంచి పనిచేశాను గురువుని చెప్తున్నాను ఫీలింగ్ నాకు అది సడన్ గుర్తొచ్చింది ప్రసాద్ ల్యాబ్లో దాన్ని ఆ ఫిల్మ్ని మళ్ళీ కరెక్ట్ చేసి ఏడుది నాగేశ్వరరావు అంటే శంకరాభరణ ప్రొడ్యూసర్ అప్పుడు వాళ్ళందరూ బతుకున్నారు ఇంకా మళ్ళీ చూపించి నలభై సంవత్సరాలు అయిన సందర్భంగా విశ్వనాథ్ గారి దగ్గర యాక్ట్ చేసేట వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళందరూ పిలుస్తూ కొంతమంది బ్రాహ్మణ్ని అందరూ పిలుస్తారు కదా ఆయన కూడా చెప్తారు కదా బ్రాహ్మణ్ పిల్లమని సో వాళ్ళకి పొట్టే పొట్టలేదు ఈ సినిమా తీసినప్పుడు ప్రసాద్కి వెళ్ళాం నాకు నాగేశ్వరరావు గారు ఏడు నాగేశ్వర ప్రొడ్యూసర్ కూడా ఫోన్ చేశాడు నాకు ఫిల్మ్ స్కూల్ ఉంది కదా దాని గురించి సరదాగా చూస్తారు గురువుగారిని వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఆయన నాకు ఒక ఇంట్రెస్ట్ మా గురుగారు చూస్తారని ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ ఎవడొస్తాడు తీసుకెళ్ళకే తీసుకెళ్లి తీసుకెళ్తే బయటకెళ్తేకుంటారు వాళ్ళు సో వీళ్ళని తీసుకొస్తాను రానా రాజా రాజా అని ఒక అబ్బాయి ఫోన్ చేశాడు అంటే చాలా మందిని పిలిచాం వితక్షణంగాడు అయితే అన్న మళ్ళీ వెంటనే ఫోన్ చేశాడు అలేదు ఫిలిప్స్ తీసుకురండి అన్నారు అప్పుడు ఆల్రెడీ చెప్పేసి అని వెళ్ళిపోయాడు సో ఆయన కూడా ఒకళ్ళిద్దరు మిగిలితే మీరు రండి నా కారులో సరదాగానే ఒక అమ్మాయిని ఆ అబ్బాయిని రమ్మన ఇలాగే శంకరాభరణం మీరు చూడలేకపోతే స్లోగా ఎస్కేప్ అయిపోండి ఇట్లా మా గురువుగారు పెద్ద పెద్ద ఆయన కదా ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నట్టు ఉంటుంది రండి అన్నాను ఓకే వచ్చారు అక్కడికి ఫుల్ థియేటర్ అంతా ఫుల్ నైంటీ పర్సెంట్ బ్రాహ్మణులు బ్రాహ్మణు అనమాట అదే ఈ త్రివిక్రస్ ఇలాంటి వాళ్ళు ఇంకా ఎవరెవరో ఉన్నారు అసలు వీళ్ళ బ్రాహ్మణులు అయినా అప్పుడు తెలిసి నాకు నీకు అర్థమైంది నిజంగా విశ్వనాథ్ గారికి సంబంధించిన వాళ్ళు ఎవరో నేను నాకు ఒక వంశీ సరే చంద్రమోహను ఆయన ఒక నడల నడలేక వచ్చాడు ఆయన సబిత ఎవరు సప్తపది హీరోయిన్ ఆమె కూడా పెద్దవాడి కింద అయిపోయింది మీకు అర్థమైంది యాభై ఐదు ఏళ్ళు దాటిపోయినాయి కదా సార్ తను చాలా మంది వచ్చారు నేను విశ్వగారి పక్కన అందరు భారణయాళ్ళు ఎవరు కూడా విశ్వనాథర్ సినిమా పనిచేయలేదు నేను ఇప్పుడు చెప్పి బ్రా బ్రాహ్మిన్స్ ఉన్నారు కదా శాస్త్రి శాస్త్రి ఇంకా మేమే పట్టుకొచ్చాం విశ్వనాథగర్ సినిమాకి శాస్త్రి నేను ఇంకెవరో ఇద్దరు ముగ్గురు తప్పితే ఆయన సినిమాకి సంబంధించిన ఒక అక్కడ అంటే వాళ్ళు చాలా ఆడవాడు చేస్తున్నారు అమ్మాట ఈయన సినిమాలు పనిచేసినప్పుడు కొంతమంది పుట్టలేదు కూడా దీన్ని బట్టి ఏంటంటే తప్పు లేదంటే అభిమానం ఒకటి గొప్ప డైరెక్టర్ వాళ్ళ వాళ్ళే గొప్ప డైరెక్టర్ అనుకునేవాళ్ళు కంబాల్స్లో ఉన్నారు కాపుల్లో ఉన్నారు అంటే ఇష్టమైన వాళ్ళు వాళ్ళు ఎవరికి అనపట్లేదు అక్కడ అంటే మేము ఉన్నాం ప్రొడ్యూసర్ కాపుడే మేము మిగతా వాళ్ళు కూడా వాళ్ళే ఉన్నారనమాట ఇక్కడ ఆ రోజు నవ్వుకున్నారు అనమాట అంటే నేను అయితే పని ఉండి ఒక అరగంట ముందు కిందకి వచ్చేస్తే ఛానల్స్ అడిగారు విశ్వనాథ్ గారి గురించి రెండు మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు అండ్ అలాగే ఇప్పుడు ప్రభాస్ విషయానికి వస్తే ఆ బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని మాట్లాడుకోవచ్చా ఎందుకంటే ఇప్పుడు గ్రీన్ స్క్రీన్కే పరిమితం అయ్యారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అంత దానికి ఏమంటారని చెప్పిన గ్రాఫిక్స్ అక్కడ ఉంటే గ్రీన్స్ ఉంటుంది గ్రీన్ మ్యాట్ క నా దగ్గర లేదు మా ఇల్లంతా గ్రీన్ మ్యాటే ఫిల్మ్ స్కూల్ కాబట్టి సో గ్రీన్ మ్యాట్ లో ఉండడం వెరీ ఎక్స్పెన్సివ్ మీడియా కదా అది గ్రీన్ మ్యాట్ లో ఎక్కడెక్కడ వెళ్ళకుండా అతను మ్యాట్ కి పరిమితం అయిపోతే ఏమన్నా అరే నేను లాక్ చేయను ఇంకా అనాలా అంటే బయటికి రావట్లేదు బయట ఇంకా చేయట్లేదు డైరెక్టర్ బట్టి ఉంటుంది ఇప్పుడు ఇది గ్రీన్ మ్యాట్ మెయింటైన్ మ్యాచ్ కాకుండా ఇవి కాకుండా ఎక్కడ తీస్తూ వస్తాడు గ్రీన్ మ్యాట్లు ఇస్తూ వందకోటి ఇస్తాడు అందుకంటే హ్యాపీ అయితే దట్ ఈజ్ డైరెక్టర్స్ మీడియా అది టెక్నీషియన్స్ మీడియా అది ఈ గ్రాఫిక్స్ వాళ్ళ కంపెనీ చెప్పి సూపర్వైజర్ చెప్పి అన్ని ప్లాన్ చేస్తారు ఇప్పుడు మూడు వద్దుల సినిమా గ్రీన్ మ్యాట్లు తీయచ్చు అది కూడా తక్కువేం కదే రామోజీ ఫిలిం సిటీలో పెద్ద పెద్ద మెగా ఫ్లోర్స్ ఉన్నాయి కదా అందులో గ్రీన్ మ్యాట్ వేసి షూట్ చేయడం నాట్ దట్ ఈజీ చాలా పెద్ద పెద్ద బయట కూడా వేస్తారు వాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లే ముందు కింద ఒక ఎకరాలు ఉంటుంది కదా అక్కడే వేస్తారు బాహుబలి షెట్ కోట అది అని దాని కనుక మళ్ళీ పెద్ద గ్రీన్స్ ఉంటుంది అంటే వేరే చోట పెడతారు అది ఇలా మినేచర్ చేస్తారు ఇవన్నీ వీళ్ళు అనుకున్నారు సోషల్ మీడియాలో సగం బుల్షిట్ ఫిలిమ్స్ వాళ్ళకి సగం తెలుసు ఆఫ్ నాలెడ్జ్ ఫిలిమ్స్ వీళ్ళు నేను బయట తీస్తాను సినిమా అంతాను అంటే వస్తాడు నూట యాభై కోట్లు అడుగుతాడు అంతే వస్తాను అంటాడు ఇప్పుడు ఒక సినిమా చేస్తూ నాలుగు సినిమాలు డేట్లు చేసుకుంటే ఒక సినిమా రెమెండేషన్ చేసుకునే రోజులు పోనీ రాజమౌళి చేస్తున్నాడు అబ్బాయి తోటి కృష్ణ అబ్బాయి తోటి మహేష్ తోటి అతనికి నాకు రెండు మూడు సినిమా రెండు మూడు సంవత్సరాలు అయిపోద్ది ఈలోగా నా లోపల ఉన్న ఇంటికిలు కూడా మొత్తం ఊడిపోతాయి అని అతను తెలుసు కదా ఒక రెంబ్యూండేషన్కి యాక్ట్ చేస్తాడు అతను ప్లస్ ఆస్కార్ అనే పేరు ఒకటి వచ్చింది బిజినెస్ బాగా అవుద్ది నాకు వంద కోట్లు ఏమంటాడు హ్యాపీగా ఇంటికాడ నుంచి గ్రీన్ మ్యాట్ ఇంటికి ఇంటి నుంచి గ్రీన్ మ్యాట్ అవి వెళ్తే సరదాగా ఆ ఫ్యామిలీతో గడుపుకోడు బెస్ట్ రాజమౌళి సినిమాలు యాక్ట్ చేసినంత ఈజీ కూడా ఉండదు గ్రీన్ ఎక్కడ తీస్తాడు గ్రీన్ మ్యాట్ మ్యాచ్ చేస్తుంది ఇప్పుడు గ్రాఫిక్స్ పెరిగిపోయింది త్రీ హండ్రెడ్ అనే సినిమా వచ్చింది త్రీ హండ్రెడ్ వన్ త్రీ హండ్రెడ్ టూ కూడా వచ్చింది ఎంటైర్ ఫిల్మ్ ఒక ఫైవ్ దర్శన్ తప్పితే ఎంటైర్ సినిమా అంతా గ్రీన్ మేటే పెద్ద పెద్ద సృష్టించారు సూచించారు యానిమేషన్లో హీరోలకు కూడా కండ్లలాగా అవన్నీ సృష్టించారు అందులోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడలేకపోతున్నాం అమ్మాయిలని అది కానీ యాప్ ఉండవు ఇప్పుడు ఫేస్బుక్ నిండా అమ్మాయిలే బ్యూటిఫుల్గా ఉంటారు వాళ్ళు దరిద్రంగా ఉంటారు బయట నేను వాడు మొన్న పోస్ట్ పెట్టాను దీనికి అలవాటు పడకండి ఎవడమ్మని ప్రేమిస్తాడు డైరెక్ట్ డైరెక్ట్గా నేను చూస్తాడు నువ్వు ఆ అమ్మాయిలా కనబడిపోతే యాసిడ్ పోతాడు ది ఈస్ గోయింగ్ టు బి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ గోయింగ్ టు బికమ్ డేంజరస్ ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ వాడేస్ పెట్టేస్తారు అదేంటి సునకానందం నువ్వు దరిద్రంగా ఉంటావు నువ్వు ఏదో ఒకసారి నా టూ పిక్చర్స్ పెట్టచ్చు ప్రతిరోజు అలా పెడుతుంది ఒక అమ్మాయి ఆ అమ్మాయి హట్ అయ్యి ఉంటుంది మొన్న అయినా కూడా ఐ టు టెల్ ద ఫ్యాక్ట్ నేను మీకంటే పెద్దోడిని ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని మీరు అలా పెట్టేస్తారు మీరు వాట్ ఈస్ దట్ యూ గోయిన్ టు గెయిన్ లైక్స్ ఎవడో వస్తాడు నిజంగా ఈ అమ్మాయి ఎక్కడ ఉందో తెలుసుకుని ఇదా అనేదా అన్నాడు ఒక ఉన్మాది ఏం చేయగలడు దేర్ ఆర్ సో మెనీ బ్యాడ్ థింగ్స్ మై ట్యాప్ సో ఎంజాయ్ టు సమ్ ఎక్స్టెంట్ టూ మచ్ వెళ్ళిపోయి ఆ యాప్ వాడేస్తున్నారు దేవుడికి వాడుతున్నారు పర్లేదు అర్థమైన అమ్మాయిలకి వాడుతు అదే బొమ్మలకి వాడుతున్నారు ఇప్పుడు సీతాదేవి లక్ష్మీదేవి చల సరస్వతి వాటి వరకు పర్లేదు మీ అంతటి మీరే మీకే వాడేసుకుంటే ఇట్ ఇస్ గోయింగ్ టు విల్ హేట్ యువర్ సెల్ఫ్ నేను నువ్వే అసహించుకుంటావు నువ్వు అర్ధం చూసుకుంటే కూర్చుంటే రియాలిటీ ఉంటుంది పరమ దరిద్రంగా ఉంటావు దాన్ని ఆర్టిఫిషియల్ పెట్టేసి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా చేసుకుంటావు హౌ లాంగ్ యూ గోయిన్ టు బీజై దట్ నేను ఈ వీడియో ద్వారా చెప్పాలని చెప్తాను యాక్చువల్గాను ఆ తర్వాత ఈ గ్రీన్ మ్యాట్ అనేది డిపెండింగ్ ఆన్ ద గ్రాఫిక్స్ ఇన్వాల్వ్మెంట్ హ్యాపీగా ఇంటికాడు కూర్చునే కార్లో వచ్చి రామోజీ ఫిలిం సిటీలో రమ్మంటే అంతకంటే ఏంటి రజనీకాంత్ వాళ్ళందరూ కూడా రామోజీ ఫిలిం సిటీలో తీస్తే సినిమా అంతా వాళ్ళు వాళ్ళంత హ్యాపీగా ఎవరు ఫీల్ అవ్వరు సెక్యూరిటీ హ్యాపీగా ఎక్కడ పెడితే రూమ్కి వెళ్ళచ్చు కార్ వస్తుంది యాక్ట్ చేస్తాడు వెళ్ళిపోతాడు లక్షలకి ఒక విధంగా మంచిది అది ఏళ్ళకే సోషల్ మీడియా ఏదైపోయింది ఇంటికే పరిమితం గ్రీన్ మ్యాట్ పరిమితం అయి వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి దే నో నథింగ్ దట్ ఫెల్స్ యాజ్ గోట్ ఎ గుడ్ పర్సనాలిటీ నేను అసలు అంటాను ప్రభాస్ ఐ లైక్ హిమ్ బికాస్ ఈజ్ అ సింబల్ ఆఫ్ సెక్స్ ఫర్ గర్ల్స్ ఈజ్ అ సెక్సియస్ట్ గాయ్ అంట అనమాట సో ఉన్నాడు దాని మిగతా హీరోలకి ఫోటో కింద పెట్టాడు మీకు ప్రభాస్ అంటే ఇష్టం ఉంటే పొగడం కానీ మా రామ్ చరణ్ అందంగా లీడ్ అంటాడేటి అని పెట్టాడు పెట్టేట నేను అందంగా లేడు అనలేదు అన్నాను అంత అందగాడే కాదు చిరంజీవి అంత అందగాడు కాదన్నాను నేను నిజమే మాట్లాడుతాను గీతాకృష్ణ వీడియో చూసేవాళ్ళు నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాడు అని తెలియాలి ఒకడైనా నిజమే మాడపోతే మీరు అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బతికేస్తారు మీరు అలా బతకొద్దు నిజం తెలుసుకోండి అని చెప్పేసి ఇంకొకసారి మళ్ళీ మీ వీడియో ద్వారా చెప్తున్నాను థ్యాంక్ యూ సార్